హలో, ఇది మా అసోసియేషన్ సభ్యులకి ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం. ఇక్కడ ప్రకాష్ రాజు సంబంధించి మాకు మేమందరం బలపరుస్తున్న అభ్యర్థి ప్రకాష్ రాజు గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి. మేమెవరం మా అసోసియేషన్కి సంబంధించినది విషయాలు, ఏ విషయాలు కూడా ఎలక్షన్ సంబంధించి ప్రకాష్ రాజు యొక్క క్యాలిబరో లేకపోతే ప్రకాష్ రాజు యొక్క వర్త్ ఏంటో మాట్లాడతాం, కానీ అంతకుమించి మేము మాట్లాడుకోదని డిసైడ్ అయ్యాం. కాకపోతే కొన్ని రీసెంట్ ఈవెంట్స్లో సంఘటనల్లో కాంట్రవర్సీ లేవదీయటానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. సరే, అది పక్కన పెడితే మా అసోసియేషను నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో, అంటే అది ఒక 2006-2008 నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు మేము ఒక బిల్డింగ్ కొన్నాం. సో ఆ బిల్డింగ్ కొనడానికి కారణాలు, ఎందుకు చేశామనేది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే అంతకుముందు ప్రతిసారి ఎలక్షన్స్లో మా అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఒకటి కొన్నారు, అమ్మారు, తప్పు జరిగింది అనేది ప్రతి వాళ్ళు చాలాసార్లు ఎత్తి చూపిస్తున్నారు. సరే, ఎవరెవరో ఒక ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ ఎవరు అంటే నేను పట్టించుకునేవాడిని కాదు. మొన్న ఈ మధ్యన మా అసోసియేషన్కి జూమ్ మీటింగ్ జరిగింది. జూమ్ మీటింగ్ జరిగినప్పుడు నేను యాక్చువల్గా జూమ్ మీటింగ్లో ఏదైతే జరిగిందో అది బయటికి రాకూడదు, కానీ బయటకు వచ్చింది జూమ్ మీటింగ్లో జరిగినటువంటి వివరాలు. అది ఎవరు పెట్టారనేది అది బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, జూమ్ మీటింగ్ పెట్టినవాడు. సో ఆ దీంట్లో మోహన్ బాబు గారు మాట్లాడారు, మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు కొన్నారు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఆ తర్వాత ఎందుకు అమ్మారు అనే ఆయన నా పేరు ఎత్తలేదు పాపం. ఆయన తీవ్రంగానే ఆయన దాన్ని విమర్శించారు. తప్పేం లేదు, ఎందుకంటే మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి, ఆయన అడగటంలో తప్పు లేదు. కానీ ఆయన అడుగుండాల్సింది, దాదాపు నేను 2006-2007-2008 చేసినప్పుడు అప్పుడే అడుగుంటే చాలా బాగుండేది. ఆయన కొంచెం లేటుగా అడిగారు. అంటే ఆయన ఇప్పుడు ఏం అవసరం వచ్చిందంటే బహుశా ఎలక్షన్ దీంట్లో అదొక భాగంగా ఉద్దేశించి అడుగుండొచ్చు. ఎందుకంటే ఇన్నేళ్ళ తర్వాత ఇంచుమించు 2007 అంటే ఇంచుమించు అయిపోలా ఒక 14 ఇయర్స్ అయిపోతుంది. సో సార్, మోహన్ బాబు గారికి ఇప్పుడు మాట్లాడాలని ఆయనకు ఒక కోరిక వచ్చింది. బికాస్ ఎలక్షన్ కదా ఇది, మా అసోసియేషన్ బాగోగుల కోసం మంచు విష్ణు గారిని ఆయన సపోర్ట్ చేస్తారు కాబట్టి మంచిదే, తప్పే లేదు అని మాట్లాడటం గురించి నేను తప్పను. కాకపోతే ఎవడో కోన్కేసుగా గొట్టంగాడని ఉంటే నేను పట్టించుకోను. గత ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా అదే జరుగుతుంది. కానీ ఈసారి మోహన్ బాబు గారు అంటే పెద్ద మనిషి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఆయన నా పేరు ఎత్తలేదు, అయినా నేను సమాధానం చెప్తున్నాను. మోహన్ బాబు గారు, ఇది మీకోసమేనండి, ప్లీజ్ ఒకసారి వినండి. మా అసోసియేషన్ బిల్డింగ్ అక్కడ ఉన్నప్పుడు చాలాసార్లు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నాకంటే ముందు మీరు ముందు హయాంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు కాన్స్టాంట్గా ప్రెజర్స్ వచ్చాయి. మా అసోసియేషన్ మీ బిల్డింగ్ ఖాళీ చేయండి, మాకు అవసరం అని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ప్రెజర్ పెట్టారు. సరే, ఆ టైంలో అదొక ఇష్యూ జరుగుతుంది మాకు. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఈ ప్రెజర్ మేము అనుభవిస్తూ ఉన్నాం. అప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను, నేను కంటెస్ట్ చేశాను. నాకు సెక్రటరీగా శివాజీ రాజా కంటెస్ట్ చేస్తే, బట్ శివాజీ రాజా సెక్రటరీ గెలవలేదు. ఒక రకంగా చెప్పాలంటే మల్లికార్జునరావు గారు గెలిచారు. మల్లికార్జునరావు గారిని బ్యాక్ హ్యాండ్లో సపోర్ట్ చేసింది మోహన్ బాబు గారే. ఆయన సపోర్ట్ తోటి మల్లికార్జునరావు గెలిచారు, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మా అసోసియేషన్లో ఎవరు ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు, గెలిపించుకోవచ్చు. కాబట్టి అది ఆ మోహన్ బాబు గారు సపోర్ట్ చేసిన, పరోక్షంగా సపోర్ట్ చేసిన మల్లికార్జునరావు గారు వచ్చారు. మాకు ఎలక్షన్ వరకే తప్ప మా పోరాటం ఎలక్షన్ తర్వాత కలిసే పనిచేసాం. నాకు మల్లికార్జునరావు గారితో ఎటువంటి విభేదాలు ఉండేవి కాదు. పాపం ఆయన ప్రస్తుతానికి మన ముందు లేరు, చనిపోయారు. కాబట్టి నేను జనరల్గా ఇష్యూ మాత్రం మీకు చెప్తున్నాను. సో మా అసోసియేషన్ బిల్డింగ్ ఖాళీ చేయండి, ఖాళీ చేయని ప్రెజర్ పెడుతుంటే మేమేమనుకున్నాం అంటే, అట్లీస్ట్ ఎప్పుడైనా బాగా ప్రెజర్ వచ్చినప్పుడు మనకి ఎట్లా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, మాకు అప్పుడు క్రికెట్ మ్యాచ్లో వచ్చినటువంటి ఫండ్ 87 లక్షలు ఉంది. ఆ తర్వాత ప్రీవియస్గా ఒక ఫండ్ 40 లాక్స్ ఉంది. మొత్తం మీద ఆ టైంకి వచ్చినప్పటికి మా దగ్గర 125-130 లాక్స్ వర్త్ ఆఫ్ ఫండ్ ఉంది. సో మేమేం చేసామంటే, మాకు వివేక్ గారు అని ఒక ఆడిటర్ ఉన్నారు, కావాలంటే ఆడిటర్ వివేక్ గారు మాట్లాడింది కూడా మీకు పెట్టమంటే పెడతాను, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అదర్వైజ్ నేను వివరాలు చెప్పేస్తున్నాను, మళ్ళీ ఆయన వాయిస్ ఎందుకు లేని. అప్పుడు 130 లక్షల రూపాయలు ఉన్నప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళం. అది ఎవ్రీ ఇయర్ అలా ఎవరు మా అసోసియేషన్ సభ్యులకి ఉపయోగపడకుండా, ఎవరికి ఉపయోగపడకుండా అనవసరంగా ట్యాక్స్ కడుతున్నాం కదా, దాన్ని మనం ఏదైనా బిల్డింగ్ కొంటే ట్యాక్స్ కట్టక్కర్లేదని మా ఆడిటర్ చెప్పినప్పుడు వాటి కడదాం అనుకున్నాం.
ఏదైనా బట్ మేము ల్యాండ్ చూసాము, మాకు ఏదో వర్కౌట్ కాలేదు. ఆ సమయానికి కాంట్రవర్షియల్ ల్యాండ్స్, మాకున్న బడ్జెట్లో 56 లక్షలు పెట్టుకుందాం అనుకున్న ల్యాండ్ దొరక్క ఇట్లా తిరుగుతున్న టైంలో పరుచూరు వెంకటేశ్వర గారు మాకు కోశాధికారిగా ఉన్నారు. ఆయన పరుచూరు గోపాలకృష్ణ గారు. ఆయన మీకు కానీ మాకు కానీ మన అందరికీ ఆప్తమైన వ్యక్తులే. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అక్కడ ఆల్రెడీ శ్రీనగర్ కాలనీలో రైటర్స్ అసోసియేషన్ అక్కడే ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ అక్కడే ఉంది, మీరు కూడా అక్కడ కోరుకుంటే మన సినిమా వాళ్ళందరూ అక్కడ ఉంటాము అని అంటాం. తర్వాత ఆయన ఒక మంచి మాట ఏమన్నారంటే, పెద్దవాళ్ళు హీరోస్ వచ్చి ఉండడానికి వీళ్ళు ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక మాదిరి ఆర్టిస్టులు అందరూ, నటీ నటిమణులందరూ అక్కడ గ్యాదర్ అవ్వచ్చు, చిన్న చిన్న ఈ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా కావాల్సిన కలవచ్చు. బికాజ్ ఇక్కడ మా అసోసియేషన్ ఛాంబర్లో ఉన్న బిల్డింగ్ స్పేస్ చిన్నగా ఉంది అని ఏదో అనేక రకాలు, ప్లస్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ తోటో లేకపోతే రచయితల డిపార్ట్మెంట్తో కలిసి మేము కూడా ఉంటాం కాబట్టి ఒకరికొకరికి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత సరే మేము కొన్నాం. సో ఆ వివరాలు మీకు చెప్తాను ఒకసారి. ఫస్ట్ మాకు 35 స్క్వేర్ యార్డ్స్ అండర్వేడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు, 750 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా. కొంతకాలం తర్వాత March 2008 మళ్ళీ 35 స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఇంకొక అండర్వేడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ విత్ 750 స్క్వేర్ యార్డ్స్ ఒక స్క్వేర్ ఫీట్ వచ్చింది మాకు. తర్వాత మాకు ఆ పై ఏరియా కూడా మాకే ఇచ్చేశారు, అది 3rd ఫ్లోర్లు. దానివల్ల అటు ఏమైనా అంటే మాకు అప్పుడు ఇది కూడా మీరు తీసుకుంటే మీకు అండివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంటుందండి అని చెప్తే, మొత్తం మీద మాకు ఆ రోజుకి 140 స్క్వేర్ యార్డ్స్ అండివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్, 2090 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా అంటే ఆఫీస్ స్పేస్ మాకు ఉంది. సరే మాకు అప్పుడు అయిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 71,72,000 అయితే, ఇంటీరియర్ టెంపరీగా కొంచెం ఇంటీరియర్ చేయించాం, అది 3,17,000 అయింది. తర్వాత 15 లక్షలు మళ్ళీ కొంచెం బెటర్గా చేద్దాము, ఎక్కువ మళ్ళీ రావడానికి బాగుంటుంది అని ప్రతి వాళ్ళు ఒక ఆఫీస్ తీసుకుని ఇంటీరియర్ చేయించడం సహజం. అది ఒక 15 లక్షల రూపాయలకి ఇంటీరియర్ చేయించారు. మొత్తం మీద ఆ రోజు మాకు అయిన ఖర్చు 90,46,000. ఇది మేము కనుక చేయకపోయి ఉంటే మాకు కాన్స్టాంట్గా 6-7 లక్షలు ప్రతి సంవత్సరం కట్టుకుంటా ఈ రోజు దాకా ఉంచుకుంటే ఇంచుమించు మేము ఎంత కొన్నామో అంత డబ్బు మేము ట్యాక్స్లు కట్టాల్సి వచ్చేది. సరే అది వదిలేయండి. తర్వాత నేను 2008 తర్వాత నేను లేను, తర్వాత మురళీమోహన్ గారు వచ్చారు. మురళీమోహన్ గారి టైంలో కూడా కొంతమంది ఇదే మాట మాట్లాడారు. నేను అప్పుడు కూడా నేనేమి పెద్ద రియాక్ట్ అవ్వాల, ఎందుకంటే నేను ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత చాలాసార్లు చాలామంది ఈ మాటలు మాట్లాడారు, ఇది బిల్డింగ్ ఎందుకు కొన్నారు, డబ్బులు వేస్ట్ చేశారని. ఇప్పుడు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందులో మోహన్ బాబు గారు లాంటి పెద్ద మనిషి మాట్లాడుతుంటే నేను ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అఫ్కోర్స్ ఆయన నా పేరు ఎత్తలేదు, కొన్నదానికి అమ్మిందానికి అడిగారు. వెరీ వెరీ రైట్ సార్, ఎందుకు కొన్నారు అడిగారు కాబట్టి ఎందుకు కొన్నామో చెప్పాం. తర్వాత కొనటాలు అమ్మటాలు ఇవన్నీ పక్కన పెడితే 2008 తర్వాత నేను మా అసోసియేషన్ నా టెన్యూర్ అయిపోతే తర్వాత మీ మురళీమోహన్ గారు వచ్చారు. మురళీమోహన్ గారు ఐ థింక్ 2 టైమ్స్ ఉన్నారు, నాకు గుర్తులేదు. నేను తర్వాత మా అసోసియేషన్ కార్యకలాపాల్లో దూరంగా ఉన్నాను, ఏదైనా ఉంటే సలహా సహకారాలు ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ కాల. 2017లో శివాజీ రాజా ప్రెసిడెంట్గా, నరేష్ గారు సెక్రటరీగా ఉన్న టైంలో మొట్టమొదటిసారిగా దాని మీద భారం పెట్టారు. ఎందుకంటే మా అసోసియేషన్కి అది భారం అయిపోతుంది అని. ఏం భారం అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దానికి ముందు మురళీమోహన్ గారు హయాంలో దానికి రెంట్కి ఇచ్చి 10,000 వచ్చేటట్టుగా చేశారు. అది యాక్చువల్గా చెప్తున్నాను ఇవాళ, ఇట్స్ నాట్ ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్, ఇట్స్ ద వాల్యూ ఆఫ్ ద సైట్. తర్వాత మాకు ఒక చిన్న ఇష్యూ అక్కడ ఏమొచ్చిందంటే అక్కడ ఒక డ్రైనేజ్ వెళ్తుంది, అక్కడ స్మెల్ ఉంది. సో దాన్ని కవర్ చేయొచ్చు ఎప్పటికైనా, ఎందుకంటే డ్రైనేజ్ ఇస్ నాట్ ఎ బిగ్ ఏరియా, ప్రతి చోట ఏదో డ్రైనేజ్ ఆ స్మెల్ ఒకటి ఉందని, అది లోపలికి వెళ్తే రాదు బయట నుంచి వెళ్ళే ముందు కొంచెం వస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సరే ఓకే, అది ఫ్యూచర్లో ఎట్లా దాన్ని క్లియర్ చేయొచ్చు అనే ఉద్దేశం కూడా మాకు అప్పట్లో వచ్చింది ఐడియా అనుకున్నాం. దాని మీద మేము వర్కౌట్ చేయొచ్చు, ప్రభుత్వంతో చెప్పి దాన్ని క్లోజ్ చేయించి ఏదో చేయొచ్చు అని అనుకున్నాం. సో ఇవన్నీ కారణాలతో అది ఉంది. మేము ఇదంతా చేసింది జనరల్ బాడీ మీటింగ్లో ఓకే చేసి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఓకే చేసి, ఆఫీసు బేరర్స్ కమిటీలో మీటింగ్లో ఓకే చేసినవే తప్ప ఏ ఒక్కళ్ళం కూడా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, మొత్తం అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్చేజింగ్కి సంబంధించి. 2017లో శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా ఉండి సెక్రటరీగా నరేష్ గారు ఉన్న సమయంలో ఇది అమ్మాలని చెప్పి 95 లక్షలకి వీళ్ళు ఎస్టిమేషన్ చేశారు. వెల్ అది వాళ్ళ వ్యక్తిగతమైన, వాళ్ళు వాళ్ళ అప్పటికి అసోసియేషన్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అది ఆ ఎస్టిమేషన్ చేసి ఇంతకు అమ్ముదాం అనుకుని ట్రై చేశారు. తర్వాత ఫైనల్గా దాన్ని వీళ్ళు 35 లక్షలకి వీళ్ళు మార్కెట్లో బేరం పెట్టారు. 35 లక్షలకి
పెట్టినప్పుడు మా ఆడిటర్ అప్పుడు ఇప్పటికీ ఉన్నారు ఆయన వివేక్ గారు, చాలా లోయెస్ట్ ప్రైస్ అండి, దాని వాల్యూ చాలా ఉంటుంది, మీరు తక్కువకు అమ్మొద్దండి అని ఆయన అడ్డం పడినా సరే మెజారిటీ డెసిషను డెమోక్రసీలో ఎప్పటికీ కామనే కాబట్టి అందరి డెసిషన్ ప్రకారం 35 లక్షలకి అంటే కొన్న వాల్యూ కన్నా చాలా తక్కువకి అమ్మటానికి డిసైడ్ అయ్యారు, చేశారు. అయితే ఆ కొనే వ్యక్తికి అంత డబ్బు మేము పెట్టి కొనలేమంటే 35 లక్షలు ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో సహా చేసి రిజిస్ట్రేషన్ డబ్బు మా అసోసియేషన్ భరించి 30 లక్షల 90 వేలకి అమ్మేశారు, దాని వాల్యూ అంత చేశారు. అంతే ఇంచుమించు 90 లక్షలు పైనే ఉన్నదాన్ని ఒక 60 లక్షలు పైగా తగ్గించి అమ్మారు. అది సంతకం పెట్టింది, బహుశా సెక్రటరీ సంతకం పెడతాడని నాకు ఎక్కడో ఐడియా, ఐ థింక్ చాలా కాలం అయింది కూడా నాకు గుర్తులేదు, బహుశా నరేష్ గారి సెక్రటరీగా ఉండి సంతకం పెట్టారు. ఇప్పుడు నేను శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తూ ఎలక్షన్లో నేను నిర్వహిస్తాను అని చెప్పిన నరేష్ గారు, ఆయన మీకే సపోర్ట్ చేస్తున్నారని పరోక్షంగా మాకు తెలుసు. ఆయన మీతోనే ఉన్నారు మోహన్ బాబు గారు, తప్పేం కాదు, మా నరేష్ గారు మీకు సపోర్ట్ చేయొచ్చు, అది ఇదంతా వెరీ కామన్. కాకపోతే ఈ ప్రశ్న మీరు అడగాల్సింది నరేష్ని, గట్టిగా నేను కూడా అడుగుతున్నాను, నేను కూడా మీ మాట బలపరుస్తున్నాను. ఎందుకు అమ్మారు, ఇదంతా ఎందుకు అమ్మారు ఏంటో మీరు నరేష్ని అడగండి, ఎందుకంటే మ్యాక్సిమం నరేష్ గారు మీకు సంబంధించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లోనే తిరుగుతున్నారు కాబట్టి, ఆయన శ్రీకృష్ణ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఆయన అడగండి, తప్పేం లేదు. ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఆయనే సమాధానం చెప్తారు. అదర్వైజ్ శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన అడగండి. ఇది అయిపోయింది. సో ఇక నుంచి ఎవరైనా సరే మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు అమ్మారు, అంత ఎక్కువగా ఎందుకు పెట్టుకున్నారు అడగండి, నేను సమాధానం చెప్పాను దానికి. ఎందుకు తక్కువగా అమ్మారు అనేది నన్ను అడగండి, అది అడగాల్సింది నరేష్ని శివాజీ రాజాని, వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు. సో ఇంకెవరైనా సరే దయచేసి ఇది ఎందుకు అమ్మారని నన్ను గనక ఉద్దేశించంటే, ఇంతకంటే నేను చాలా సమయంతో చెప్తున్నాను, ఇంతకంటే ఎక్కువ అడిగితే చాలా తీవ్ర స్థాయిలో నేను మాట్లాడాల్సి వస్తుంది, ఆ పరిస్థితి దయచేసి తీసుకురాకండి ప్లీజ్. సరే, ఒక కొసమెరుపు ఏంటంటే మా అసోసియేషను నేను పెద్ద స్టార్స్ ఉంటా కొన్నా, చిన్న ఆర్టిస్టులు కలవటా కొన్నా, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రైటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మనకన్నా వాళ్ళు తీసిపోయారా, మనకు సినిమాకి వెన్నుపూసలాంటి దర్శకుడు, దర్శక సంఘం, ఇంకా అనదర్ బ్యాక్ బోన్ లాంటి రచయితల సంఘం అక్కడ ఉన్నప్పుడు ఏంటి ఎక్స్ట్రాగా మా అసోసియేషన్ ఆర్టిస్టులకు వచ్చింది ప్రాబ్లమ్, ఎందుకు అమ్మారు? అక్కడ మా అక్కడ రైటర్స్ అసోసియేషన్ సెక్రటరీలు ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళకెవరికి రాని ఆలోచన వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈ దయచేసి నాకు ఈ వివరాలు మీరు నరేష్ గారిని అడగండి. 140 స్క్వేర్ యార్డ్స్ స్థలం అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చింది, అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అంటారు. మనందరం మా అసోసియేషను, రైటర్స్ అసోసియేషను, డైరెక్టర్ అసోసియేషన్ తలుచుకుంటే ఆ బిల్డింగ్ డిస్మాంటిల్ చేసి అందరూ కలెక్టివ్గా డబ్బులు సంపాదించి ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కడితే అట్లీస్ట్ చిన్న ఆర్టిస్టులకి వాళ్ళకు ఒక మీటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, ఆఫీస్ డే టు డే వర్క్ చేసుకుంటే ఒక మంచి చిన్న బిల్డింగ్ వస్తుంది, మనకంటూ ఒక ఆస్తి ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో దాని వర్తి వాళ్ళ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మనకి 140 గజాలు మనకుంటే దాని విలువ ఇవాళ శ్రీనగర్ కాలనీలో మినిమం 100,000 రూపాయలు ఉంది. ఇంకా కొంతమంది చెప్తుంది 100,000 ఉంది, 200,000 ఉంది అని కూడా చెప్తున్నారు, అంత కూడా వేసుకున్నా అక్కర్లేదు, 100,000 రూపాయలు వేసుకున్నా ఇవాళ బిల్డింగ్ను పక్కన పెట్టి ఆ ల్యాండ్ వాల్యూయే 40 లక్షల రూపాయలు వర్త్. 40 లక్షల వర్త్ని మా అసోసియేషన్కి కాకుండా చేసినందుకు ఎవరిని అడగాలో వాళ్ళని అడగండి దయచేసి. ఎవరైనా సరే మోహన్ బాబు గారే కాదు, ఈ విషయంలో ఎవరు పాయింట్అవుట్ చేయాల్సిన వాళ్ళని అడగండి. ఇది కూడా నేను కూడా అడుగుతున్నాను మీ తరఫున, ఎందుకు అమ్మారు 31 లక్షలతోటి? మీరు ఏం చేశారు? ఏ చిన్న ఈవెంట్ చేసినా 34 లక్షలు వస్తుంది, అంత అర్జెంటుగా అమ్మాల్సి వచ్చి ఎందుకు అమ్మాల్సి వచ్చింది? దయచేసి ఈ విషయంలో మీరు సమాధానాలు చెప్పుకోండి. నన్ను అడిగి నన్ను గనక పాయింట్అవుట్ చేస్తే నేను చాలా తీవ్ర స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది, దయచేసి నన్ను అక్కడ తీసుకురాకండి. మా అసోసియేషన్కి సంబంధించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. గత కొద్ది కాలంగా మేము ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ చేస్తాం. ప్రకాష్ రాజు గారి గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈజ్ హైలీ టాలెంటెడ్, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, చాలామందితోటి పరిచయాలు ఉన్నాయి, ఏ పనైనా చేసుకురాగల సత్తా ఉంది. మా అసోసియేషన్కి ఒక సీనియారిటీ, ఒక అనుభవజ్ఞుడు అండ్ ఒక యాక్టివిస్ట్ లాంటి వ్యక్తి, అతను ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి. పార్టీలు డిఫర్ అయినా సరే మేము ఆయన భావజాలం మాకు నచ్చింది, మా అసోసియేషన్ కోసం ఎస్పెషల్లీ ఆయన భావజాలం నచ్చింది, ఆయన ప్లానింగ్స్ నచ్చింది, మేము ఆయన సపోర్ట్ ఇస్తున్నాం. తర్వాత వీళ్ళందరూ ఏమంటున్నారంటే, చాలామంది మన భాష కాదు, మన ప్రాంతం కాదని మొన్నటిదాకా మాట్లాడి ఇప్పుడు అది
నిశ్శబ్దంగా ప్లాన్ చేస్తున్నారు. అంటే పైకి అనకుండా ఇండైరెక్ట్గా బయట మాట్లాడుతున్నారు. ఎంతకాలం పాటు మనం ప్రాంతీయతత్వంతో ఏడుస్తాం? మనం తెలుగు వాళ్ళు మిగతా ప్రాంతాల్లో పరిశ్రమ సినిమా పరిశ్రమ ఎలా ఉందో నాకు తెలియదు. తెలుగు వాళ్ళం చాలా బ్రాడ్ మైండెడ్ పీపుల్. మనకి నటుడనేవాడు ఇంపార్టెంట్ తప్ప అతను ఉత్తరాదివాడ, దక్షిణాదివాడ, తెలుగువాడ, తమిళవాడ, కన్నడ వ్యక్తి అని మనకి ఏ భావం లేదు. మేము మంచి వ్యక్తి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండాలని మేము అతనికి నిలబడ్డాం. అతను కన్నడిగడ లేకపోతే తమిళియన్నా మాకు అనవసరం. మా అసోసియేషన్ మంచి చేస్తాడా చేయడా ఇది మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే మా అసోసియేషన్కి బిల్డింగ్ అని మాట్లాడుతున్నారు. ఇవాళ మా అసోసియేషన్ బిల్డింగ్ అనేది ఒకటే కాదు ప్రాబ్లం, 100 సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కేవలం మా అసోసియేషన్ బిల్డింగ్ మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. మా అసోసియేషన్కి 100 రకాలుగా చేద్దామని ప్రకాష్ రాజుకుంది. అది అతని ఐడియాలజీ, అతని యొక్క ప్రణాళిక త్వరలో చెప్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే. బట్ టిల్ దెన్ నేను చెప్తున్నాను ప్రకాష్ రాజు గారికి మా హృదయపూర్వక సహకారం సపోర్టు ఉంది, గ్యారంటీగా ఉంటాం. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తిని గెలిపించడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. సో ఇది నేను చెప్పాల్సింది కాబట్టి, నా బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.